నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీ థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం మార్చి 19, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడిలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:12, సూర్యాస్తమయం సాయంత్రం 6:18. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన శుక్ల దశమి. దశమి తిథి మార్చి 19 మంగళవారం తెల్లవారితే 2:29 మార్చి 20 బుధవారం తెల్లవారితే 3:03 వరకు ఉంటుంది. ఈరోజు పూర్తిగా దశమి తిథి అనేది ఉంటుందండి. ఏకాదశి ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు మంగళవారం ఒంటిపోటు చేయవలసి ఉంటుంది. తదుపరి పాల్గొన శుక్ల ఏకాదశి తిథి. నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రం మార్చి 19 మంగళవారం రాత్రి 10:57 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి. మంగళవారం మధ్యాహ్నం 1:38 వరకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగం శోభన సాయంత్రం 4:36 వరకు. తదుపరి అతిగండ కరణం తైతల ఉదయం 11:34 వరకు. తదుపరి గర రాత్రి 12:24 వరకు. తదుపరి వణిజ విష్టి. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 10:23 మధ్యాహ్నం 12:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:40 ఉదయం 9:27 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:57 రాత్రి 11:46 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:00 సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9:00 ఉదయం 10:30 వరకు. గులిక కాలం మధ్యాహ్నం 12:29 మధ్యాహ్నం 1:29 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాలను ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:48 తెల్లవారితే 5:36 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:34 రాత్రి 7:18 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 మధ్యాహ్నం 12:47 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు దశమి తిథి ఉన్న మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకంగా ఏ శుభకార్యాలకైతే ముహూర్తాలు అయితే లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూశారు కదండి ఈరోజు పంచాంగం అండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్వినీ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.